వేములవాడ పట్టణంలోని గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి బుడగజంగాల కాలనీకి అతి సమీపంగా ఉన్న కట్టు కాలువలోకి నీరు అధికంగా చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు జేసీబీ సాయంతో నాలాను క్లియర్ చేసే ప్రయత్నం చేయగా ఆ నాలాల్లో ఉన్న నీరు పంట పొలాలకు వెళ్లి పొలాలు ధ్వంసమవుతున్నాయని రైతులు అడ్డుకున్నారు. కొద్ది సమయం పాటు రైతులకు, బుడగజంగాల కాలనీ ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరిగేషన్ ఏఈ రాజు మీడియాతో మాట్లాడుతూ, రైతులకు, బుడగజంగాల కాలనీ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరిస్తామని అన్నారు. రైతులు, స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. ఉన్నవాడ అర్బన్ మండలంలో మల్లారం అయితే కట్టకాలు పనులు రీసెంట్గా ఈ మాన్సూన్ రాకముందు కొన్ని మరమ్మతులు చేపట్టడం జరిగింది. మన ఈ కట్టకాలు కొంత సిల్ట్ రిమూవల్ చేసాం కట్టకాలు వాళ్ళ దగ్గర. అది తర్వాత కొంత తీసాం, చెట్టు కూడా కొన్ని తొలగించడం జరిగింది. మిగిలిన శాశ్వత ప్రతిపాదనలు గవర్నమెంట్కి పంపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ కట్టుకాలువ దగ్గర ఒకటి మనకు పికప్ వియర్ కూడా ఉంది. పికప్ వియర్ దగ్గర ఏంటంటే దీనికి అప్స్ట్రీమ్లో ఒక 6 చెరువుల నుండి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అనేది మనకు ఏంటంటే ఈ ఆ పికప్ వియర్ దగ్గర నుండి వెళ్ళిపోవాలి. మన వేమవాడ దగ్గరికి వచ్చి మళ్ళీ మల్లారం రోడ్ నుంచి పోయి మళ్ళీ మూలవాడ కలుస్తుంది. అయితే ఇక్కడ కొంత ఆక్రమణకు గురైన ఆరోపణలు ఉన్నాయి. దానిపైన తగు విచారణ చేపట్టి ఏమో దాన్ని చూసి కంపల్సరీ దాన్ని చర్యలు తీసుకుంటాం. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏం చేయాలి అది చేస్తాం. తర్వాత మిగిలిన దీని కూడా శాశ్వత ప్రతిపాదన రూపొందించి గవర్నమెంట్ని వివరిస్తాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కాలనీ ఉండకుండా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడైతే కొంత సేఫ్ ఉంది. ప్రధాన సమస్య ఏంటంటే రైతులు జనరల్గా వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. ఏంటంటే ఇది స్ట్రీమ్ లేదు ఇక్కడ అని కొందరు ఇది ఇది వాళ్ళు ఇది బియర్ కాదని, ఇది మత్తడి కాదని కొందరు రకరకాల చేస్తున్నారు. కొన్ని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేము విచారణ చేపట్టి మేము దానికి పలు చర్యలు తీసుకుంటాం.